టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అది కూడా నాగ చైతన్యకు సంబంధించింది. నాగ చైతన్య ఈ రోజు శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు. నాగార్జున ఇంట్లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎంగేజ్మెంట్ చాలా సీక్రెట్ గానే జరగబోతుందట. ఎంగేజ్మెంట్ కి కొన్ని గంటల ముందే ఆయన సోషల్ మీడియాలో సమంతను అన్ఫాలో చేశాడు. దాంతో ఒకసారిగా ఈ వార్తలకు ఊపందుకుంది. నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ అప్పుడప్పుడు వెకేషన్స్ లో కనిపిస్తుంటారు. కొన్ని నెలల క్రితమే వీరిద్దరు లండన్ లోని ఓ రెస్టారెంట్ లో కనిపించారు. దాంతో ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి నాగ చైతన్య శోభిత రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై ఎన్నడు శోభిత గాని చైతు గాని ఖండించలేదు. దాంతో అవి మరింతగా బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే వీరిద్దరు కూడా రిలేషన్ ను పెళ్లిగా చేసుకోబోతున్నారు. దీన్ని వీరిద్దరే కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. నాగ చైతన్య సమంత 2021 అక్టోబర్ లో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు వేరువేరుగానే ఉంటున్నారు. సమంత నుంచి విడిపోయిన కొన్ని నెలల తర్వాత శోభితకు చైతు దగ్గరయ్యాడని తెలుస్తోంది. ఈ శోభిత మన తెలుగు అమ్మాయి కావడంతో విశేషం. ఆమె మోడలింగ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే సీనియర్ హీరో అనిల్ కపూర్ తో రొమాన్స్ చేసి సంచలనం సృష్టించారు. పోనీ అండ్ సెల్వన్ లో కూడా కీలక పాత్ర పోషించారు శోభిత. ఇక వీరిద్దరి రిలేషన్ ను ఇరు కుటుంబకులు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఎంగేజ్మెంట్ కు అత్యంత దగ్గర వాళ్ళే మాత్రమే వస్తున్నారట. ఎలాంటి హంగు అర్బటాలు లేకుండా సింపుల్ గానే చేసుకుంటున్నారని సమాచారం. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందా అనేది వెయిట్ చేయాల్సిందే. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Vishakhapatnam.